Namaste. National Highway number 516E. E highway ki sambandhinchina oka notification update anetundi ivvabadam jarigindi. E notification Andhra Pradesh rashtramlo unnatundi Alluri Sita Ramaraju jilla Paderu Lambasingi ee pranthani sambandhinchinatundi notification. E notification ఇప్పటి వరకు నేను చూసినటువంటి నోటిఫికేషన్స్ లోపల ఒక ఎక్కువ దూరాన్ని కవర్ చేసేటువంటి ఒక నోటిఫికేషన్ సుమారుగా 133 కిలోమీటర్ల లెంత్తో ఉన్నటువంటి ఏరియాలో భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ని ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇది ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ పేజ్ నెంబర్ 3లో 17 అక్టోబర్ 2024 నాటి పేపర్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వబడటం జరిగింది. ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్. నేను దీన్ని ఆన్లైన్ ఎడిషన్గా చూశాను. పేజ్ నెంబర్ 3లో అది కూడా 17 అక్టోబర్ 2024 నాటి పేపర్లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ SO 4444E, ఇది జాతీయ రహదారుల చట్టం 1956 అనుసరించి, అంటే 48 ఆఫ్ 1956 అనుసరించి, దీని యొక్క సెక్షన్ 3A యొక్క సబ్సెక్షన్ 1 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కిలోమీటర్ల 120 నుండి, అంటే 120 కిలోమీటర్ల 0 మీటర్ల నుండి కిలోమీటర్లు 253.974, అంటే ఇది 133 కిలోమీటర్ పైన ఒక కొంత 974 మీటర్లు ఎక్స్ట్రా ఉంది, అంటే సుమారు 134 కిలోమీటర్ల లెంత్తో ఉన్నటువంటి ఈ రూటు. ఇది కొయ్యూరు చాపరాతిపాలెం లంబసింగి పాడేరు సెక్షన్కి సంబంధించినటువంటి యొక్క ఏరియాలో దీంతవరకు విస్తరించున్న భూమి పొడవున జాతీయ రహదారి 516E యొక్క నిర్మాణం, అంటే ఈ నిర్మాణం అనేటువంటి దానిలో వచ్చేటువంటి అంశాలు ఆల్రెడీ ఉన్నటువంటి ఒక రోడ్డు అయినప్పుడు దాన్ని రోడ్డుని వైడనింగ్ చేయటం, వెడల్పు చేయడం అనేటువంటిది, అలాగే పేవ్డ్ షోల్డర్స్తో ఉన్న సింగిల్ రోడ్డుని డబల్ కానీ అదే డబల్ రోడ్ని ఫోర్ లైన్ చేయటం కానీ ఇవి చే సంబంధించినటువంటి అంశాలు కూడా నిర్మాణం కింద పరిగణించబడతాయి. అలాగే మెయింటెనెన్స్ నిర్వహణ మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ కొరకు దిగువ షెడ్యూల్లో ఇవ్వబడిన సంక్షిప్త వివరణ గల భూమి ప్రజాప్రయోజన నిమిత్తం అవసరమై ఉన్నదని సంతృప్తి చెందిన తరువాత అట్టి భూమిని సేకరించుటకు ఇందు మూలముగా తన ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నది అంటూ మొట్టమొదటి టైప్ అయినటువంటి 3A నోటిఫికేషన్ని ఇవ్వటం జరిగింది. దీని తరువాత 3D 3G అనేటువంటి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఆ తర్వాత చాలా రేర్ కండిషన్స్లో 3E అనేటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వబడుతుంది. ఇది మొదటిగా ఇస్తున్నటువంటి నోటిఫికేషన్, అందుకనే ఇక్కడ సంక్షిప్త వివరణ అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. ఈ సంక్షిప్త వివరణ అంటే ఎక్కువగా ఈ భూమికి సంబంధించినటువంటి యజమానుల పేర్లు ఇట్లాంటివి ఎక్కువగా మెన్షన్ చేయబడదు. అలాగే ఈ కేవలం సర్వే నెంబర్లను మాత్రం మెన్షన్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్, భూమి పైన ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, అంటే కొన్ని ప్రదేశాల లోపల బోరు బావులు ఉండొచ్చు, లేదా తర్వాత కొన్ని ఫలసాయాన్ని ఇచ్చేటువంటి చెట్లు ఉండవచ్చు, అట్లాంటివి సంబంధించినటువంటి వివరాలు ఏవి ఎక్కువగా మెన్షన్ చేయకుండా కేవలం సర్వే నెంబర్లతో ఈ భూమిని మేము తీసుకుంటున్నాము, ఈ ఫలానా సర్వే నెంబర్లో మాకు ఇంత భూమి అవసరం ఉంది అని చెప్పి ఇచ్చేటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్. ఇందులో భూమికి సంబంధించిన యజమాని యొక్క పేర్లు కూడా ఉండవు. ఇవన్నీ కూడా తర్వాత నోటిఫికేషన్స్లో మాత్రమే ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఇంతటి మొదటి నోటిఫికేషన్ అనుకున్నాం కదా, దీనిలో ఇస్తున్నటువంటి అంశం ఏమిటి అని చూసినట్లయితే రెండో పారాగ్రాఫ్లో ఇచ్చేటువంటి అంశం, సదరు భూమిలో ఆసక్తి గల ఎవరైనా వ్యక్తి, ఈ సదరు భూమి అంటే ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్లో మెన్షన్ చేయబడినటువంటి సర్వే నెంబర్లు ల్యాండ్ వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి యజమానులు లేదా ఆ ల్యాండ్తో ఎటువంటి రిలేషన్ అయినా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే వారందరూ కూడా ఈ సదరు భూమికి సంబంధించిన వ్యక్తులుగా పరిగణించబడతారు. ఈ సదరు భూమిలో ఆసక్తి గల ఎవరైనా వ్యక్తి సదరు చట్టం యొక్క సెక్షన్ 3C యొక్క ఉపసెక్షన్ 1 క్రింద పైన పేర్కొన్న ఉద్దేశము కొరకు, అంటే ఈ రోడ్డు యొక్క వైడనింగ్, ఆల్రెడీ ఈ ఏరియాలో రోడ్డు ఉంది,
కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక రోడ్డుని వైడనింగ్ చేయడం జరుగుతుంది, అంటే వెడల్పు చేయడం జరుగుతుంది. అక్కడక్కడ అనవసరమైనటువంటి ఒక టర్నింగ్స్ ఉన్నట్లయితే దాన్ని స్ట్రైట్గా చేయడం జరుగుతుంది ఆ ఏరియాలో. అట్లాంటి ఏరియా వరకు కొంతవరకు అది గ్రీన్ ఫీల్డ్ హైవే అవుతుంది కొత్తగా వేస్తున్నట్లయితే. కానీ ఇది ఎక్కువ భాగం బ్రౌన్ ఫీల్డ్ హైవేనే, అంటే ఆల్రెడీ ఉన్న రోడ్డునే వెడల్పు చేస్తున్నారు కాబట్టి ఇది ఎక్కువ భాగం బ్రౌన్ ఫీల్డ్ హైవే. అక్కడక్కడ మాత్రం ఈ అనవసరమైనటువంటి యొక్క టర్నింగ్స్ని తీసేయటం కోసం స్ట్రైట్గా వేసినట్లయితే అలాంటి ఏరియాల్లో, అలాగే బైపాస్ రూట్లు వేసినట్టయితే ఆ బైపాస్లో మాత్రం ఇది కొంతవరకు గ్రీన్ ఫీల్డ్ అవుతుంది. కాబట్టి అటువంటి యొక్క పనుల కోసం అట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఈ సదరు భూమిలో ఆసక్తి గల ఎవరైన వ్యక్తి సదరు చట్టం యొక్క సెక్షన్ 3C యొక్క ఉప సెక్షన్ 1 క్రింద పైన పేర్కొన్న ఉద్దేశం కొరకు, అంటే ఈ రోడ్డు వేయడం కోసమని, అట్టి భూమి ఉపయోగమునకు అధికారిక రాజపత్రంలో ఇట్టి నోటిఫికేషన్ ప్రచురించబడిన తేదీ నుండి, అంటే నిన్నటి నుంచి, అంటే ఇది 17 అక్టోబర్ది కాబట్టి 17 అక్టోబర్ నుంచి 21 రోజుల లోపు తన అభ్యంతరాన్ని తెలియజేయవచ్చును. అంటే తమ భూమిని ఎందుకని ఈ రోడ్డు వైడనింగ్ కింద వాడకూడదు అనేటువంటిది, తీసుకోకూడదు అనేటువంటిది తమకున్నటువంటి అభ్యంతరాన్ని తెలియజేయవచ్చు. అట్టి ప్రతి అభ్యంతరాన్ని అందుకు గల కారణాలను పొందుపరుస్తూ వ్రాతపూర్వకంగా సమర్థాధికారి, అంటే ఇక్కడ ప్రాధికారి అంటారు, ఇది ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి బాధ్యత ఇవ్వబడినటువంటి వారు, ఇక్కడ ఈ ఏరియాలో ఈ బాధ్యతని పాడేరు సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సో అనగా సబ్ కలెక్టర్ పాడేరు వారికి తెలియజేయవలేను, అంటే ఇది ఒక రిటర్న్ ఫార్మాట్గా ఇవ్వాల్సి ఉంటుంది. మరియు సమర్థ అధికారి అభ్యంతరం తెలియజేసిన వారికి స్వయంగా కానీ, అంటే యజమాని లేదా ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి తన తానుగా డైరెక్ట్గా మాట్లాడడం వల్ల, లేదా తన తరఫు నుంచి న్యాయవాది ద్వారా కానీ, ఒక ప్రాక్టీసింగ్ లాయర్ ఎవరితో వారి ద్వారా కానీ తమకున్న అభ్యంతరాలని తెలియజేసేందుకు అవకాశం ఇస్తారు. ఇది న్యాయవాది ద్వారా కానీ వినిపించుటకు అవకాశం ఇవ్వవలెను, అంటే ఇక్కడ ఇవ్వవలెను కాదు, ఇస్తారు. మరియు అన్ని అభ్యంతరాలను విన్న పిమ్మట మరియు అట్టి తదుపరి విచారణ ఏదేని ఉంటే చేసిన తరువాత, అంటే ఈ అభ్యంతరాలు విన్న తరువాత దీని మీద ఫర్దర్ ఎంక్వైరీ అవసరమని కనుక సమర్థ ప్రాధికారి భావించినట్లయితే, అంటే ఇక్కడ సబ్ కలెక్టర్ పాడేరు వారు భావించినట్లయితే, దానికి సంబంధించినటువంటి యొక్క ఎంక్వైరీలన్నీ చేసిన తరువాత అప్పుడు ఆ వచ్చినటువంటి రిపోర్ట్స్ కొని సమర్థాధికారి అవసరమని భావిస్తే ఉత్తర్వు ద్వారా తన యొక్క ఆర్డర్ ద్వారా అభ్యంతరాలను అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చును. అప్పుడు వారు ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చినటువంటి యొక్క రిజల్ట్ని బేస్ చేసుకొని ఈ అభ్యంతరాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు అని ఈ పారాగ్రాఫ్ చెప్తోంది. సదరు చట్టం యొక్క సెక్షన్ 3C యొక్క ఉప సెక్షన్ 2 క్రింద సమర్థ అధికారి ద్వారా చేసిన ఏదీని ఉత్తర్వు తుది నిర్ణయముగా ఉంటుంది. ఇక ఈ ఇవంతా ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఫైనల్గా సబ్ కలెక్టర్ గారు ఏ ఆర్డర్ అయితే, ఏ యొక్క డెసిషన్ అయితే తీసుకుంటారో అదే ఫైనల్ డెసిషన్ అవుతుంది అని తెలియజేస్తోంది. ఇట్టి నోటిఫికేషన్కి వచ్చే భూమి ప్లాన్ మరియు భూమి యొక్క ఇతర వివరాలు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన సహజంగా ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ ఏ భాగంలో అయితే ల్యాండ్ని తీసుకోబోతున్నారో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అనేవి అక్కడ కూడా డిస్ప్లే చేయబడతాయి అనేది తెలియజేస్తున్నారు. సమర్థాధికారి యొక్క పైన పేర్కొనబడిన కార్యాలయం వద్ద ఆసక్తి గల వ్యక్తి తనిఖీ చేసుకోవచ్చును అని చెప్పి ఈ విషయాన్ని ఇచ్చి షెడ్యూల్గా ఇక్కడ మొత్తం వివరాలను ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో NH516E 516E యొక్క కిలోమీటర్లు 120 నుండి కిలోమీటర్ల 253.9794 మీటర్ల ప్రాంతం వరకు, ఇది కొయ్యూరు నుంచి చాపరాతిపాలెం లంబసింగి, అది లంబసింగి అనుంది, పాడేరు సెక్షన్లో ఉన్నట్టు సంబంధించినటువంటి ఏరియాలో భూమి పొడవున, అంటే ఈ 134 కిలోమీటర్ల పొడవున కట్టడంతో లేదా కట్టడం లేకుండా సేకరించనున్న భూమి యొక్క సంక్షిప్త వివరణ అంటూ ఒక క్యూఆర్ కోడ్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇది మన వ్యూయర్స్ కోసమని చెప్పి ఈ క్యూఆర్ కోడ్ని నేను స్కాన్ చేశాను. ఈ దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ రూట్ మ్యాప్ను మనం పరిశీలించేద్దాం. ఇది ఈ చాపరాతిపాలెం ప్రాంతం నుంచి కొయ్యూరు నుండి ఇక్కడ లంబసింగి నుంచి పాడేరు వెడుతున్నటువంటి ఈ హైవే 516E. ఈ 516E యొక్క వైడనింగ్ కోసం అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ ఇవ్వబడింది. ఇంతకుముందు చెప్పినట్లుగా క్యూఆర్ కోడ్కి సంబంధించిన దాన్ని నేను స్కాన్ చేసినప్పుడు ఒక 7 పేపర్లతో కూడినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ 7 పేపర్లలో మొదటి 2 పేపర్లు గెజిట్ నోటిఫికేషన్లో హిందీలో ఉన్నాయి. తర్వాత హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ 3 భాషలలో దీనికి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది పబ్లిష్ చేయబడింది. అయితే
134 కిలోమీటర్ల లెంత్లో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్లో చాలా తక్కువ ఏరియాని మాత్రమే మెన్షన్ చేశారు. చాలా తక్కువ విలేజ్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువ భాగం అటవీ ప్రాంతం కావడం వల్ల, అది గవర్నమెంట్ ల్యాండ్ అవ్వడం వల్ల బహుశా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సపరేట్గా ఇవ్వలేదు. ఇది చివరిగా ఉన్నటువంటి పేజెస్లో ఇచ్చినటువంటి యొక్క ఈ వివరాలు, ఏ ప్రాంతాల్లో ఏమున్నాయనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. ఇది ఆల్రెడీ మనం ఈ నోటిఫికేషన్ చదివాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పాడేరు తాలూకా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు తాలూకా. తాలూకా అంటే ఇప్పుడు మనం మండలం అనుకోవాలి. ఇది తాలూకాలు మన తెలుగు రాష్ట్రాలలో తాలూకాలు లేవు, మండలాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాడేరు మండలంలోని పాడేరు గ్రామ పరిధిలో ఒక 2 సర్వే నెంబర్లు, బొక్కెల్లు అనే గ్రామ పరిధిలో ఒక 2 సర్వే నెంబర్లు, గుడివాడ గ్రామ పరిధిలో ఒక 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. తర్వాత గంగరాజు మాడుగుల, జి మాడుగుల మండలానికి సంబంధించి పెద్ద కిల్తారు ప్రాంతానికి సంబంధించినటువంటి 1 సర్వే నెంబర్, పౌదురుము అనే ప్రాంతానికి సంబంధించిన 1 సర్వే నెంబర్, జీ మాడుగులకు సంబంధించినటువంటి యొక్క ఏరియాలో 1-2 సర్వే నెంబర్లు, కొండల కోడవల్లి ప్రాంతానికి సంబంధించి 1 సర్వే నెంబర్, అలాగే చింతపల్లి మండలానికి సంబంధించి అంతర్లలో 1-2 సర్వే నెంబర్లు, చింతలూరు ప్రాంతంలో 1-2 సర్వే నెంబర్లు, దిగువ పాకాలు గ్రామంలో 1 సర్వే నెంబర్, చిత్రలగుప్పు ప్రాంతంలో 1 సర్వే నెంబర్, లంబసింగి ప్రాంతాలకు సంబంధించి 2 సర్వే నెంబర్లు, తాజింగికి సంబంధించి 1-2, తర్వాత చింతపల్లికి సంబంధించినటువంటి 1 సర్వే నెంబర్, తర్వాత బరిక దొరపాకలు దీనికి సంబంధించి 1 సర్వే నెంబర్, తర్వాత గూడెం కొత్త వీధి, జీకే వీధి మండల ప్రాంతానికి సంబంధించి, పెద్దవలస ప్రాంతానికి సంబంధించి 1 సర్వే నెంబర్, ఎర్నవెల్లి ఎర్నబిల్లికి సంబంధించి 1, అలాగే అసరాధ అనే ప్రాంతానికి సంబంధించినటువంటి 1, రింతాడాకు సంబంధించి 1 సర్వే నెంబరు మెన్షన్ చేయబడ్డాయి. నెక్స్ట్ కొయ్యూరు మండల ప్రాంతానికి సంబంధించి పోతవరానికి సంబంధించింది 1, చింతలపూడికి సంబంధించి 1, చివరగా వలసంపేట ప్రాంతానికి సంబంధించిన 1 సర్వే నెంబర్. మొత్తం మీద 30 సర్వే నెంబర్లతో ఈ ఏరియాని మెన్షన్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క వివరాలు. ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో దొరుకుతుంది. ఈ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ 17 అక్టోబర్ 2024 నాటిది. ఇది హార్డ్ కాపీ కనుక దొరకనట్లయితే epaper.prabhanews అని మనం టైప్ చేయడం ద్వారా, లేదా ఆంధ్రప్రభ ఈ పేపర్ అని మన స్మార్ట్ గ్యాడ్జెట్స్లో టైప్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి యొక్క వివరాలు వస్తాయి. దీన్ని 17వ తేదీ నాటి యొక్క పేపర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం పొందవచ్చు. అయితే అందులో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం కొంత మళ్ళీ వేరే గ్యాడ్జెట్తో చేయాల్సి ఉంటుంది. నేను దీనికి సంబంధించినటువంటి యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి కూడా మీకు కొన్ని సందర్భాల్లో యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించినటువంటి యొక్క ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి యొక్క వీడియో చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని యాక్సెప్ట్ చేసినట్లయితే ఈ రూట్కి సంబంధించినటువంటి ఏ వీడియో చేయబడినా, ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చేయబడినటువంటి ఎటువంటి వీడియో అయినా మీకు వెంటనే వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే దీన్ని మీ బంధువులకు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.